రేపే ఎంతో శక్తివంతమైన మనకు శివరాత్రి, అలానే కాకుండా శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు అని మనం చెప్పొచ్చు. ఈ శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా జేబులో ఇది ఒకటి పెట్టుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి కూడండి కోరుకున్నంత డబ్బు వస్తుంది, ఏడు రోజుల్లో మీ కోరిక తీరిపోతుంది. ఈ వేరుని మీ జేబులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా పరమశివుడే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనకు పురాణం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ వేరుకు అత్యంత శక్తి ఉంటుంది శివరాత్రి తిథి రోజున. ముఖ్యంగా ఈ వేరుని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే ఇంట్లో మనం పెట్టుకొని చక్కగా ఏంటంటే మన జేబులో మనం పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అసలు ఏ వేరుని మనం జేబులో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఈ వేరు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అలానే కాకుండా చాలా శక్తితో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ వేరుని మన దగ్గర పెట్టుకోవాలని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట. అలాగే శివరాత్రిని మనం గొప్ప పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాము. రాత్రంతా కూడా జాగరణ చేయటం, అలానే కాకుండా ఏంటంటే ఉపవాసం ఉండటం, భజన చేయటం, శివుణ్ణి పూజించటం, ఆరాధించటం, శివుణ్ణి అభిషేకించుకోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి అంతటి శక్తివంతమైన ఈ తిథి రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే ఇలా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శివరాత్రి తిథి రోజున మీరు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే ఏంటంటే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మన పనులు చేసుకోవాలి. ఆ తర్వాత వీలుండేవారు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకించుకోవచ్చు. కుదరని పక్షాన ఏంటంటే ఇంట్లోనైనా సరే శివుణ్ణి అభిషేకించుకోవాలి. శివుడికి మనం అభిషేకం చేయకపోయినా సరేనండి, చక్కగా విభూదినైనా సరే సమర్పిస్తే శివుడే సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మనకేంటంటే ఈ శివరాత్రి తిథి రోజున శివాలయాలన్నీ కూడా ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శివరాత్రి ఒక గొప్ప పర్వదినం, అలాగే కాకుండా ఒక శక్తివంతమైన రోజుగా కూడా పరిగణించబడుతుంది. ఈరోజు శివయ్య అని మనం పిలిస్తే చాలు, ఆ భగవంతుడు మనకు అన్ని ప్రసాదిస్తాడు. అలానే కాకుండా శివయ్య అని మనం నూరార పిలిచామనుకోండి, ఆ పరమశివుడే మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి అంతటి పరమ పవిత్రమైన ఈ తిథి రోజున మీరు మర్చిపోకుండా చక్కగా అండి ఈ వేరుని ఎలాగైనా సరే స్వీకరించి మీ జేబులో పెట్టుకోండి. మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు చాలా శక్తివంతమైన ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. కావున ఇలా ఈ వేరుని తెచ్చి మీరు చక్కగా ఇంట్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, మీ లైఫ్ అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే జీవితంలో కొన్ని కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి డబ్బుకు సంబంధించి. అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి చాలా అద్భుతమైన అంటే ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకొని ధనాన్ని రప్పించుకోవటానికి, కోరికలన్నీ కూడా తీర్చేసుకోవటానికి ఈ చెట్టు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శివరాత్రికి చాలా శక్తి ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శివరాత్రికి ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా, సాక్షాత్తు మర్రి ఉడల్లో శివుడే అంటే ఉంటాడు అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటేనండి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే మర్రి చెట్టు యొక్క వేరుని మనం ఎలాగైనా సరే స్వీకరించి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. మర్రి ఊడలు దొరుకుతాయండి మనకు. నార్మల్గా మర్రి ఊడలు అందరి పల్లెల్లో దొరుకుతాయి, అందరి పట్టణాలలో కూడా దొరుకుతూ ఉంటాయి కదా. కాబట్టి మర్రి చెట్టు యొక్క ఊడల్ని ఇంటికి తెచ్చుకోండి. మీరు ఈరోజు రాత్రి 12 లోపు ఈ పరిహారం చేయొచ్చు. అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాము. ఈ మర్రి ఊడలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. ఇదేంటంటే ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేస్తాయి, డబ్బుని రప్పించడానికి, ధన ద్వారాలను తెచ్చడానికి, అలాగే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం సులభంగా కలిగించడానికి ఈ చెట్టు యొక్క వేరు మనకు ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ వేరుని మీరు స్వీకరించండి. ఏం చేయండి అంటే కనుకనండి, ఈరోజు మనం పూజా కార్యక్రమాలు అంటే చేసుకుని శివయ్యకు చక్కగా పరమానందం చేసి పెట్టి అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ వేరుని ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా ఒక చెంబడి నీళ్ళని తీసుకెళ్ళి అంటే మనము చక్కగా మర్రి చెట్టుకు సమర్పించాలి. చెట్టుని తాగి నమస్కారం చేసుకుని ఆ చెట్టు వేర్లని తెచ్చుకోవాలి. చెట్టు దగ్గర ఏంటంటేనండి ఇలా బందవస్తుగా ఉండే వేర్లు కూడా దొరుకుతాయి. ఈ వేర్లను కూడా తెచ్చుకొని ఏంటంటే ఎరుపు రంగు దారం చుట్టి మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లోకి భూతాలు పేతాలు ప్రవేశించవని కూడా పండితులు చెబుతున్నారు. ఒకవేళ కుదిరితే ఇలాంటి అంటే పెద్ద వేర్లైనా సరే తెచ్చుకోండి, తెచ్చుకొని వాటికి దారం కట్టి మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక మూలలో డోర్ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట. అలా కుదిరితే అలా చేయండి. ఒకవేళ మేము పెట్టుకోలేమండి అనుకునే వారు ఏంటంటే నార్మల్గా మనం ఏంటంటే కనుకనండి చక్కగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి ఊడల్లో నుంచి మర్రి వేరు మనకు నార్మల్గా కనిపిస్తుంది, నీళ్లు పోస్తే కొంచెం తడిస్తే వేర్లు అవి వస్తూ ఉంటాయి, కొంచెం ముదిరిపోయిన చెట్టు అయితే అక్కడి నుంచి ఎలాగైనా సరే వేర్లను స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే వాటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా అండి వాటికి కుంకుమ పసుపుతో పూజ చేసుకోవాలి. అలా పూజ చేసుకున్న తర్వాత అవి మన పర్సులో పెట్టుకోవాలి. మన పర్సులో కానీ మన జేబులో కానీ లేదంటే బీరువాలో కానీ
ధనం దాచే చోట కానీ ఎక్కడైనా సరే ఈ వేర్లని పెట్టొచ్చు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బుకు లోటు రాదు, నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన మార్పులని, అలానే చాలా అద్భుతమైన రిజల్ట్ని రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ రోజు అంటే నార్మల్గా శుక్రవారం శివరాత్రి చాలా శక్తివంతమైన తిథివార నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున ఈ వేర్లను స్వీకరించి మనం ఇంటికి తెచ్చుకొని పూజా కార్యక్రమాలు చేసుకుని పూజించుకొని మనం పూజ గదిలో కానీ ఇంట్లో కానీ బీరువాలో కానీ జేబులో పర్సుల్లో కానీ పెట్టుకోవడం వల్ల ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది. ధన ద్వారాలను తెరిచేలాగా ధనాన్ని రప్పించుకోవటానికి, ధనాన్ని మనం సంపాదించుకోవటానికి, ధనం మన సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు సులభంగా చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఈ వేరు అనేది చాలా శక్తివంతంగా మారుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటేనండి, ఈ వేరుతో మనం పరిహారం చేస్తే చాలా మనకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనకేంటంటేనండి, రూపాయి ఉండే దగ్గర 2 రూపాయలు మనకు పుట్టాలన్నా, అలానే కాకుండా డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా చక్కగా ఉండాలన్నా, చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా, మన జీవితం మారి మనకు అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి వేర్లు చాలా శక్తివంతమైన తిథివార నక్షత్రం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి 349 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘడియల్లో రావడం జరుగుతుందని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి మీకు మంచి జరగాలన్నా, చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలగాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే ఈ వేరుని స్వీకరించి ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత పూజలో పెట్టి పూజించుకొని అనంతరం ఏంటంటే మీరు ఆ వేరుని తీసి మీ యొక్క ఇష్టమైన చోటు, అంటే కొంతమందికి పూజ గది ఉంటుంది, కొంతమందికి బీరువా ఉంటుంది, కొంతమంది జేబులో పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది జేబులో పెట్టుకుంటే ఇష్టపడరు, కొంతమంది పర్సులో పెట్టుకోవాలనుకుంటారు కదా, అలా మీతో పాటు ఈ వేరుని ఎక్కడైనా సరిపడి పెట్టుకోండి. ఇంటి పరంగా పెడితే ఇంటి పరంగా ధనం వస్తుంది, మీ పరంగా మీరు పెట్టుకున్నట్టయితే మీ పర్సుల్లో జేబుల్లో నిరంతరం డబ్బు చక్కగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే ధన సమస్యలన్నింటినీ కూడా తీర్చేసుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేయండి. కోరికలను తీర్చుకోవాలనుకున్నాం కదా, కోరికలను తీరి మనం కుబేరులు అవ్వటానికి, కోరికల నుంచి మనం బయటపడటానికి, ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోవటానికి, మనకు చక్కగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలగటానికి ఈ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుంది, ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మర్రి ఆకుని ఈరోజు ఎలాగైనా సరేనండి సంపాదించి ఇంటికి తెచ్చుకోండి. మర్రి ఆకు చాలా శక్తివంతమైన ఆకు, మర్రి ఆకు చాలా శక్తితో కూడుకొని ఉంటుంది. శివరాత్రి పర్వదినం రోజున మర్రి ఆకుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం. కాబట్టి మర్రి ఆకుని ఇంటికి తెచ్చేసుకుని పరిహారం అనేది చేసుకోండి. వేరేమో జేబులో పూజించి పెట్టుకోవడం వల్ల ఫలితం వస్తుంది, ఆకుతో పరిహారం చేస్తే కోరికలన్నీ తీరిపోతాయి. కోరికలు తీరిపోయి కుబేరులాగా మనం మారటానికి, కోరికలు తీరి మనం కుబేరులు అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మీరు చక్కగా ఇలా అంటే ఆకుని ఇంటికి తెచ్చుకోండి. ఆకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆకులను ఏంటంటేనండి శుభ్రం చేసుకోండి. ఒక్క ఆకు అయితే సరిపోతుంది, ఒక్క ఆకు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చి మనం కోరిక అంటే ఏదైతే కోరుకుంటామో అది 7 రోజుల్లో జరిగేలాగా సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుక చక్కగా ఇలా ఆకుని తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత దాన్ని నీటితో శుభ్రం చేయండి. చేసిన తర్వాత ఏంటంటే కొంచెం పసుపుని కానీ లేదంటే కొంచెం గంధం కానీ తీసుకోండి, కానీ అందులో ఒక చిటికెడంత విభూతిని కలపండి. విభూతి నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి మనం కలిపేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మనం ఆకుపైన ఏంటంటే మన కోరిక రాయాలి. 10 కోరికలు రాయకూడదు, మనం 10 కోరికలు కోరుకోకూడదు, ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి, ఒక కోరిక మాత్రమే మనం ఏంటంటే ఆకు మీద రాయాలి. రాసేసిన తర్వాత ఆకుని చక్కగా శివుని పటం ముందు పెట్టుకోవాలి, పెట్టేసి మన కోరిక చెప్పుకోవాలి. అది ఏ కోరికైనా పర్వాలేదండి, ఏ బాధ అయినా పర్వాలేదు, ఏ కోరికైనా పర్వాలేదు, కోరికలు తీరక ఇబ్బంది పడిపోతున్నాము, కోరికలు అస్సలు కూడా తీరటం లేదు అని మీరు అనుకున్నట్టయితే మీ కోరిక ఆకుపైన రాయండి. ఉద్యోగం కావాలా, పెళ్లి జరగాల, వివాహం బాగుండాలా, వైవాహిక జీవితం మీకు బాగా కలిసి రావాలా, లేదంటే సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తితో పాటు అనేక రకాల కోరికలను తీర్చేసుకోవటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుంది, చాలా చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కోరికలన్నిటినీ కూడా తీర్చేసుకోండి. కానీ ఒక కోరిక మాత్రమే కోరుకోండి, 10 కోరుకుంటే కూడా భగవంతుడు తీర్చలేడండి, కాబట్టి ఒక కోరిక కోరుకోండి. కోరుకున్న తర్వాత ఏంటంటే శివుని పటం ముందు ఆకుని పెట్టేసి సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే ఆకుని తీసుకెళ్లిన తర్వాత మనం ఉదయం పెడితే సాయంత్రం తీయండి, సాయంత్రం పెడితే తెల్లారి శనివారం తిది రోజున తీసేసుకుని ఆకుని ఎక్కడైనా సరే కాలువలు చెరువులు ఇలా ఉంటాయి కదా అక్కడ ఆ నీటిలో ఈ యొక్క ఆకుని వేసేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మన కోరిక చాలా స్పీడ్గా అంటే తీరి
వెళ్ళిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మహాశివరాత్రి గొప్ప పర్వదినం కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. మన కోరికలు తీరడమే కాకుండా మనం కుబేరులాగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు స్వయంగా చెబుతున్నాయి. పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా, మన కోరిక మనం కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరాలన్నా సరే పరిహారం అయితే చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే, మీకు ఎంత పెద్ద బాధ ఉన్నా సరే అది తీర్చేసుకోండి. కోరిక పరంగా అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మర్రి ఆకు అయితే ది బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆకుతో పరిహారం చేస్తే రాదు, కాదు, కుదరదు అని ఉండనే ఉండదు, తప్పనిసరిగా ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆచరించిన వారికి అయితే 100% ఫలితం అయితే వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ వెంటనే ఫలితం అయితే రాదు, వారం రోజుల తర్వాత ఆ కోరికకు సంబంధించిన ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి.